మీ అమ్మాయిని చూచి ప్రేమతో నలిగిపోతున్నాను. ఆవిడ నన్ను చూచి సిగ్గుతో పక్కకి తొలగిపోతోంది. ఆవిడ నాకు భార్య అవ్వాలి. ఈ మధ్యన మీ అమ్మాయిని చూచి అమ్మాయిని నన్ను వివాహం చేసుకోమని అడిగితే వల్లి, మా తండ్రి గారిని అడుగు, ఆయన మెచ్చుకుంటే, ఆయన ఇష్టపడితే కన్యాదానం చేస్తే వివాహం చేసుకుంటానన్నది. అందుకే నీ దగ్గరకు వచ్చాను. మా ఇద్దరికీ ఇష్టమే, నువ్వు తండ్రివి, పిల్ల బాగోగులు చూడవలసిన వాడివి, అందువల్ల మాకు వివాహం చేయడం మంచిది. నేనేం సామాన్యుణ్ణి కాదు, పరాక్రమవంతుణ్ణి. ఈటె పుచ్చుకుంటే చాలు, నా ఈటకి వేటుకి వేటకి తిరుగులేదు. ఇక సౌందర్యంలో నేను ఆమె ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడతాం. మా రంగు కానీ, యౌవనం కానీ, వయస్సు కానీ, విద్య కానీ, బుద్ధి కానీ పరస్పరం పనికి వస్తాయి, సరిపోతాయి. అంటే ఈడు జోడు. నీకు కూడా అభ్యంతరం ఉండదేమో అనుకుంటున్నారు, పెళ్లి చేయొచ్చు కదా అన్నాడు ఆయన. అప్పుడు ఆయన నవ్వి, నువ్వెవరో చెప్పకపోతే పెళ్లి చెయ్యకూడదు ధర్మం ప్రకారంగా, కానీ ఎందుకో నీ ముఖం చూస్తే నాకు వాత్సల్యం కలుగుతోంది. నీ ముఖం చూస్తే నువ్వెవరో మహానుభావుడు అని మాత్రం అర్థమవుతోంది. సరే, అదో పక్కన పెట్టు. అమ్మాయిని ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసే ముందు తల్లిదండ్రులు బాగా ఆలోచించాలి. ఈ కుర్రవాడు మనలో కలుస్తాడా లేదా, భేషజం చూపిస్తాడా. పెళ్లికి ముందు ఏమండో మీ ఇంటి అల్లుడి నవ్వడం అదృష్టం అండి అని చాలామంది అంటారు. అయిన తర్వాత అత్తమామల్ని పట్టి పీడించే వాళ్ళని ఎంతోమందిని చూశాను నేను, విసిగిపోతున్నా నేను. పెళ్లికి ముందున్న ప్రేమ ఆ తర్వాత ఉండదు. అందుకే నేను నీకు దగ్గర తొందరపడి మాట ఇవ్వడంలా. నేను చెప్పిన పని చేస్తే నేను నిన్ను అల్లుడిని చేసుకుంటానన్నాడు. అడగండి, మీకోసం ఏదైనా చేస్తాను, ప్రమాణం చేస్తానన్నాడు ఆయన. ఆ మాట అన్నావు కదా, అయితే నా కూతుర్నిచ్చి పెళ్లి చేయడానికి నేను నీకు కొన్ని షరతులు పెడుతున్నాను. అందులో ఒకటి, మేం కోయవాళ్ళం, కిరాతకులం, నువ్వు మా జాతిలో కలిసిపోవాలి. నీకున్నటువంటి డ్రెస్ అంతా తీసేసి అందమైనవి మాలాగా జింక చర్మాలు, ఎలుగుగొడ్డు చర్మాలు ఇవన్నీ ధరించాలి. పైన ఉత్తరీయంగా చర్మం వేసుకోవాలి. వేసుకుని తల చుట్టూత ఓ పెద్ద రిబ్బన్ కట్టుకుని ఏకలు పెట్టుకోవాలి. పెట్టుకుంటావా, మా కిరాతకుల్లో కలిసిపోతావా, మా అమ్మాయి కోసం జాతి మార్చుకుంటావా అంటే ఎందుకు మార్చుకోను మామగారు, ఈ క్షణం నుంచి నేను మారిపోతున్నాను, మీ వాడిని అయిపోతున్నాను. ఎవరు అక్కడ జింక చర్మాలు తిండన్నాడు, తెచ్చేశారు, ఈయన మొత్తం మీద చర్మాలు కట్టుకుని అందంగా మారిపోయాడు, అచ్చం బోయివాడైపోయాడు. పిల్ల కోసం అలా మారాలని ఆయన నిరూపించాడు. ఇలా మారి నెత్తికి చుట్టూతో గుడ్డ కట్టుకుని అందులో ఏకలు కూడా గద్ద ఏకలు, రాబందేకలు, నెమలేకలు పెట్టుకున్నాడే. పెట్టుకున్నాక, ఇప్పుడు చెప్పండి మామగారు, జాతి మార్చుకున్నాను కదా, మీ అమ్మాయిని ఇస్తారంటే జాతి మారింది కానీ నీ భాష మారలేదు. నువ్వు గొప్ప సంస్కృతంలో పాండిత్యంతో మాట్లాడుతున్నావు, మేము అలాగదే పామరులం, మా కిరాతక భాషలో మాట్లాడాలనగానే కుర్రోహ్ కుర్రు మావో మావా అన్నాడు ఈయన. కుర్రోహ్ కుర్రు అనగానే అబ్బో అద్భుతమైన నటుడు నైనా నువ్వు, వెంటనే భాష మారిపోయింది అని సంతోషపడిపోయాడు ఆయన. ఇప్పుడైతే ఇక నాకే అభ్యంతరం లేదు. అయినప్పటికీ నీకు మా అమ్మాయినిచ్చి పెళ్లి చేసేటప్పుడు నీ తల్లిదండ్రులు వచ్చి అక్షతలు వేస్తేనే పెళ్లి దొరుకుతుంది అన్నాడు మళ్ళీ కొసమెరుపు. అబ్బా ఇంత గందరగోళం జరిగాక మళ్ళీ మా తల్లిదండ్రులేనా అని నేను పాపం ముఖం ముడుచుకుని బాధపడి వాళ్ళ మీద అలిగి వచ్చాను. వాళ్ళని ఇక్కడికి ఎలా తీసుకురావాలని బాధపడ్డాట. దాని గురించి ఆలోచిద్దాం మామగారు అని ఇప్పట్టు మీ అమ్మాయికి ఇష్టమో లేదో తెలుసుకోండి అని వల్లిని పిలిచారు. వల్లి, ఈ కుర్రవాడు ఎవరో నేను పెళ్లి చేసుకుంటానంటున్నాడు, వాళ్ళ తల్లిదండ్రుల గురించి చెప్పమని, వాళ్ళని తీసుకురమ్మని నేనన్నాను. మన కోసం జాతి నీతి భాష అన్నీ మార్చుకున్నాడు, ఇతన్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అడిగితే నాకు కూడా ఒక నియమం నిబంధన ఉందండి ఆవిడ. అయ్యి బాబు ఎన్ని కష్టాలు అనుకుంటారండి పెళ్లి అంటే, అంత తేలిక అనుకుంటారా, ఏదో సాఫ్ట్వేర్ అయిపోయి ఎక్కడో ఉద్యోగం చేసుకుంటే పిల్లని ఇచ్చేయట్లేదు ఎవడనో, బోల్డ్ అని కండిషన్లు పెడతారు మరి. ఈయన మళ్ళీ తెల్లబోయి, మా నాన్నగారు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానన్నావు కదా వల్లి అంటే, నాన్నగారు ఒప్పుకోవడమే కదా, మరి నేను కూడా ఒప్పుకోవాలి కదా, నాకో నియమం అన్నది అన్నది. సరే చెప్పు అన్నాడు ఆయన పాపం. ఈ పెంపుడు తండ్రి కోసం నువ్వు బోయేవాడివయ్యావు, భాష మార్చుకున్నావు, వేషం భాష మార్చావు, వేషము మార్చను అన్నట్టుగా మార్చావు, భాష మార్చావు, కానీ నా కోసం ఇంకోటి మార్చుకోవాలి. నేను సర్పజాతి స్త్రీని, మా తాతగారు ఆదిశేషుడు, మా తండ్రి కుముదుడు, నువ్వు కూడా పాము అయిపోతే అప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటానంది. ఓ సింతే కదా అని వెంటనే చూస్తూ కానీ సర్పం అయిపోయాడు. అప్పటి నుంచి సుబ్రహ్మణ్య స్వామి అన్నారు, అలా సర్పం అయ్యాడు ఆయన. అంత పూర్వం ఆయనకి సర్పరూపం లేదు. చాలామంది ధర్మ సందేహాలు అడిగారు, ఏమిటండి కుమారస్వామికి సుబ్రహ్మణ్యం అనే పేరు ఏమిటి, సర్పరూపం ఏమిటి, ఆయన పాములకి శత్రువు, ఈయన మయూరవాహనుడు కదా అని అడిగారే. అసలు కారణం ఇదన్నమాట,
కేవలం వల్లి నాగజాతి స్త్రీ అవటం వల్ల ఆ స్త్రీని పెళ్లి చేసుకోవడానికి ఆవిడ నియమం పెట్టడం వల్ల ఆమె కోసం వెంటనే సర్పంగా మారిపోయాడు. తర్వాత పెళ్ళయ్యాక ఆవిడ ఆడపాము అయింది అనుకోండి, అందుకే ఇద్దరు కలిసి జంట పాములుగా శ్రీశైలంలో తిరిగారు. అప్పటి నుంచి ఇలా జంటగా ఉన్న పాముల్ని ప్రతిష్ఠించి వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడికి నమస్కారం అనే ఒక సంప్రదాయాన్ని మనం పాటిస్తున్నాం అన్నమాట. ఈ విధంగా స్వామివారు పరమ పవిత్రమైన సర్పంగా మారి ఇప్పుడు నీకు ఇష్టమైన, అది కూడా నేను మీ నాన్నగారిలాగా నీలాగే తెల్ల పాముగా మారేపోయిగా, నల్ల త్రాచు కాదు తెల్ల త్రాచుగా మారే అనగానే సంతోషపడిపోయింది. కానీ చిత్రం ఏంటంటే మా నాన్నగారికి 1000 పడగలు ఉంటాయి, నీకు 6 పడగలే ఉన్నాయి. ఏమిటంటే ఇది నా అదృష్టం, ఎందుకు ఏమిటి నడక్కు, నేను ప్రస్తుతానికి షణ్ముఖుణ్ణి అన్నాడు ఆయన. ఆవిడ ముచ్చటపడి పెళ్లికి ఒప్పుకున్నది. ఇప్పుడు ఈయన మళ్ళీ యథారూపం ధరించి, ఏమండి మీ నియమాలన్నీ పాటించాను, ఇంకెందుకు ఆలస్యం, సుముహూర్తంలో పెళ్లి చెయ్యండి అనగా, మాకు ఒక నియమం ఉంది, పెళ్లి శుభలేఖ రాయగానే ఆ పెళ్లి శుభలేఖ అని మొదటి శుభలేఖని వరుడు యొక్క తల్లిదండ్రుల చేతిలో పెడతాం. కాబట్టి వరుడి తల్లిదండ్రులు వచ్చి ఆ శుభలేఖ అందుకోవాలి. వరుడికి తల్లిదండ్రులు లేరనుకోండి, ఇద్దరు పోయారనుకోండి, అప్పుడు ఎవరో ఒకళ్ళని తాత్కాలికంగా పట్టుకొచ్చి తల్లిదండ్రులుగా మేము అంటగట్టి వాడికి ఏదో నియమం చేసి ఎవరో ఒకళ్ళకి ఇస్తాం. కాబట్టి నీకు తల్లిదండ్రులు బతికున్నారా లేరా, ఇప్పుడు ఎంత సమస్య అండి, నా తల్లిదండ్రులు లేకపోతే పెంపుడు తల్లిదండ్రులు తీసుకొస్తారట వాళ్ళు తాత్కాలికం, దత్తత పుత్రులాగా దత్తతకి తల్లిదండ్రులు పట్టుకొస్తాం, అసలు నీ తల్లిదండ్రులు ఉన్నారా లేరా అని సూటిగా అడిగాడు. ఈయన మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఇదేమమ్మాయి తల్లిదండ్రులు ఉన్నారా అంటే కిక్కురుమనకుండా వెళ్ళిపోతారేమిటి, కాబోయే అల్లుడు గారు అనగా ఎక్కడికెడతారులేండి నాన్నగారు, రేపు మళ్ళీ ఆయన తల్లిదండ్రులు తీసుకుని రాకపోతాడా, ఆయన సంగతి నాకు తెలుసు, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళడు అన్నది వల్లి. ఆవిడికి అంత నమ్మకం అన్నమాట. ఆ క్షణమే కుమారస్వామి వారు శిఖర దర్శన ప్రాంతానికి వచ్చాడు, కూర్చున్నాడు. కూర్చుని అత్యంత భక్తి శ్రద్ధలతో పార్వతీ పరమేశ్వరుని ధ్యానం చేశాడు. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాంపతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శంభునికి నమస్కారం, ఉమాపతిం పార్వతీ వల్లభునికి, అమ్మవారు లేకపోతే అయ్యవారు ఉండరు కదా అందుకనే పార్వతీ వల్లభ నీకు నమస్కారం, దేవతలకు కూడా గురువి తండ్రివి అటువంటి నీకు నమస్కారం, జగత్తుకి మూలకారకుడివైన నీకు నమస్కారం, పన్నగభూషణం సర్పభూషణుడివైన నీకు నమస్కారం, మృగధరం చేతిలో ఎప్పుడూ జింకని ధరిస్తాడు అటువంటి జింకని ధరించిన నీకు నమస్కారం, పశువులకు అధిపతివైన నీకు నమస్కారం, సూర్యుడు కుడికన్ను చంద్రుడు ఎడమకన్ను అగ్నిహోత్రుడు మూడవ కన్నుగా ఉన్న త్రినేత్రుడవైన నీకు నమస్కారం, ముకుందుడికి ఎంతో ఇష్టుడు నువ్వు, విష్ణు అంతటి వాడు నిన్నెంతో ప్రేమతో చూస్తాడు అటువంటి ముకుంద ప్రియుడైన నీకు నమస్కారం, భక్త జనాశ్రయం నువ్వే, భక్తులకు నువ్వే దిక్కు, నువ్వు తప్ప మరో దిక్కు లేదు భక్తజనులకు, అలా భక్తులకు దిక్కై రక్షించే నీకు నమస్కారం, వరాలిచ్చే నీకు నమస్కారం, శివుడివి అంటే మంగళస్వరూపుడివి శంకరుడివి ఇతరులకు సుఖాన్ని కలిగిస్తావు అటువంటి నీకు నమస్కారం అని అయ్యవారిని అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో సర్వమంగళ మాంగళ్యే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అసలు మంగళములకు కూడా మంగళం అంటే శుభములకు శుభములు ఇచ్చే తల్లివి అటువంటి నీకు నమస్కారం, శివ అంటే మంగళస్వరూపిణివి శుభస్వరూపిణివి అటువంటి శుభ స్వరూపిణివైన నీకు నమస్కారం, సమస్తమైన కోరికలను తీర్చే నీకు నమస్కారం. ఇందాక ఏమన్నాడు ఉమాపతిమ్మన్నాడు, ఇప్పుడు త్ర్యంబకేదేవి అన్నాడు.
ఆయనేమో ఉమావల్లభుడు, ఈవిడ త్ర్యంబకుని ముక్కంటి యొక్క పత్ని. అటువంటి నీకు నమస్కారం, నువ్వే మాకు దిక్కు, నారాయణి నీకు నమస్కారం అనగానే టక్కన ముందు ముసలాయన వచ్చాడు. ఏ నాయన ఎవరిని గురించి ధ్యానం చేస్తున్నావు అన్నట్ట. నీ గురించి కాదులేవోయ్, మా నాన్నగారి గురించి అన్నాడు ఈయన ఆక్షేపిస్తూ ముసలాణ్ణి. మీ నాన్నగారు ఎలా ఉంటారు అన్నట్ట. మా నాన్నగారు ఎలా ఉన్నా నీ ఇలా ముసలాళ్ళ ఉండడు అన్నాడు ఈయన. ఇంతలో ఈవిడొచ్చింది కుర్రోహు కుర్రు అనుకుంటూ, భ్రమరాంబాదేవి ఒక కోయ స్త్రీ రూపంలో. బాబు నువ్వెవరిని పిలిచావు అనగా, మీరెక్కడ దొరికారా మాకు, జగదీశ్వరుడైన పరమేశ్వరుణ్ణి, జగదీశ్వరి అయిన మా అమ్మని నేను తలుచుకుంటే ఈ బొమ్మలంతా వచ్చి పడిపోతున్నారు, మీరు వెళ్ళండి, అసలే పెళ్లి కోసం నేను గితగితలాడిపోతున్నాను, మళ్ళీ రాకండి అనగా, మేము లేకుండా నీ పెళ్ళి ఎలా అవుతుంది నాయన అన్నాడు ఆయన. ముసలాళ్ళు లేకపోయినా మాకేం లోటు లేదు అనగా, బాబు ఇంతకీ క్షేమతారలో నిన్ను వెళ్ళి పెళ్లి సంబంధం చూసుకోమన్నాను, చూసుకున్నావా అన్నట్ట. నువ్వు పెట్టావుగా బోడి ముహూర్తం, ఆర్ద్రా నక్షత్రం, ఇదిగో ఇలా ఉంది, మా అమ్మ నాన్న లేకపోతే పెళ్లి చేయనంటున్నాడు ఆయన. అనగానే నాయన, నా ముహూర్తం ఇంతవరకు ఎప్పుడూ తప్పలేదు, నేను పంపిన తర్వాత ఆ సుముహూర్తంలో నీ పెళ్ళి అయి తీరుతుంది అనగా, పెళ్ళి అవుతుంది కానీ మా అమ్మ నాన్నని బతిమాలుకోవడానికి నాకు మొహమాటం అడ్డొస్తుంది అనగా, నీకు మొహమాటం అడ్డొస్తే మాకు లేదు మొహమాటం అని టిక్కన ముసలాయన కాస్త పడుచు మల్లికార్జునుడు అయిపోయాడు. ఈ ముసలావిడి కాస్త, ఈ బోయావిడి కాస్త పార్వతిగా మారిపోగానే ఈయన సంభ్రమాశ్చర్యాలతో, అయ్యో బాబోయ్ జగదీశ్వరా ఇది నీలేలా అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు దేవతలు, ప్రభు వృద్ధమల్లికార్జునుడిగా ఉన్న నీవిప్పుడు ప్రౌఢమల్లికార్జునుడి అయ్యావు, నవయవనంలోకి అడుగుపెట్టావు, కలియుగాంతం వరకు ఆ వృద్ధమల్లికార్జున లింగం పక్కనే ఈ వివాహానంతరం మల్లికార్జున లింగం అనే పేరుతో సూక్ష్మలింగంగా మారు, లింగరూపంలో వెలసి అందులో అపూర్వమైన నీ జ్యోతిశక్తి నిలబెట్టి ప్రజల్ని అనుగ్రహించు. మహాపాపాలు చేసిన వాళ్ళు, పెళ్లి కాక అల్లాడిపోతున్నటువంటి వాళ్ళు, తల్లిదండ్రులకు ద్రోహం చేసిన వాళ్ళు, పెద్దలకు అపచారం చేసిన వాళ్ళు, చెయ్యరాని పనులు చేసిన వాళ్ళు, తినకూడనివి తిన్న వాళ్ళు కూడా నీ లింగాన్ని తాకిన వెంటనే వాళ్ళ పాపాలన్నీ భస్మమైపోయి వారంతా ముక్తి పొందుదురుగాక అనగానే ఆయన తథాస్తు అన్నాడు. ఇంకేముందండి, అప్పటికి అన్ని వ్యవహారాలు చక్కబడ్డాయి. ఈ విషయం తెలిసిన కిరాతకరాజు ఆనందపడిపోయాడు. ఏం ఆశ్చర్యం ఇది, ఆదిశేషుణ్ణి పూజించటం వల్ల ఆదిశేషుడి మనువరాలు కూతురయ్యింది, శివపుత్రుడు అల్లుడవుతున్నాడు, నా బతుక్కి శివుడి దర్శనం అమ్మవారి దర్శనం అవుతుందా, అటువంటిది శివపార్వతులు వియ్యంకులవుతున్నారు. ఆహా, సరియైన పిల్లలు ఒక్కళ్ళుంటే అద్భుతమైన సంబంధాలు ఇలాగే కుదురుతాయన్నమాట. జీవితంలో ఏ వ్యక్తి వియ్యంకుడు అవుతాడని కలలు గనమో అటువంటి వ్యక్తి వియ్యంకుడు కూడా అవుతాడనమాట అనుకుని ఆనందపడిపోయాడు ఆయన. ఆ క్షణమే బ్రహ్మదేవుడిని పిలిపించాడు శివుడు. బ్రహ్మ స్వయంగా పురోహితుడయ్యాడు, శ్రీమన్నారాయణుడు వచ్చాడు, దిక్పాలకులు వచ్చారు, నక్షత్రాలు వచ్చాయి, చంద్రుడు వచ్చాడు, మహానుభావులైన ప్రజాపతులు వచ్చారు, సనక సనందనాథులు వచ్చారు, ఇక వాళ్ళు వీళ్ళు అనడానికి వీల్లేదు. ఇక పాతాళలోకం నుంచి ఆదిశేషుడు, వాసుకి, వాళ్ల పిల్లలు, వీళ్ల పిల్లలు, పావులన్నీ లుకలకలాడుతూ సేమ్యాల్లో వచ్చి పడ్డారు అక్కడికి. ఈ సర్పజాతి, నరజాతి, సురజాతి, అసురజాతి ఒకళ్ళండి, అందరూ వచ్చారట. శివకుమారుడి వివాహానికి అద్భుతమైనటువంటి వేదిక తయారు చేశారు. ఆ ప్రాంతంలో ఆకాశ ప్రాంగణంలో గొప్ప వేదిక తయారు చేసి అక్కడ కూర్చోబెట్టారు. శివపార్వతుల ఒక పక్కన, ఈ కిరాతకరాజు గారు ఒక పక్కన కూర్చునుండగా, కిరాతకరాజు గారికి ఉన్న సమస్య ఏంటంటే ఆయన పెళ్లి కానివాడు, అందుకని తాత్కాలికంగా మరి కన్యాదానం చేయడానికి భార్య ఉండాలి ఎలా. అప్పుడు ఈశ్వరుడు తన వామభాగం నుంచి ఒక కిరాతక స్త్రీని సృష్టించాడు. ఈ కిరాతక స్త్రీ ఈరోజు నుంచి నీకు భార్య అవుతుంది, ఈమెతో కలిసి నువ్వు కొంతకాలం ఇక్కడ తపస్సు చేసుకో, మీరిద్దరూ ఇక్కడ ఇష్టకామేశ్వరి అనే పేరుతో అమ్మవారి పీఠం ఉన్నది, ఆ ప్రాంతాన్ని పరిపాలించండి, బోయవాళ్ళుగా అక్కడండి, అమ్మవారిని పూజించి సేవించి కలియుగాంతం అయ్యాక మీరు నా దగ్గరికి రండి అని ఒక కిరాతక స్త్రీని ఈ కిరాతకపురాజు గారికి భార్యగా ఇచ్చాడు. ఆ దంపతులు కుమారస్వామి కాళ్ళు కడిగి వల్లినిచ్చి వివాహం చేశారు. ఆ వివాహం చేసిన స్థలమే హాటకేశ్వరలింగం యొక్క పైభాగం అనమాట. అందుకే హాటకేశ్వరలింగానికి వెళ్ళిన వాళ్ళు పైకి ఒక్కసారి తలెత్తి చూస్తే కుమారుడిది కూడా దర్శనమిస్తాట. అసలు శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు తప్పక చూడవలసింది ఏమిటంటే ఓ పక్కన శిఖర దర్శనం, ఆ తర్వాత పాలధార పంచధార, పాలధార పంచధారలకు ఆపోజిట్లో హాటకేశ్వరుడు ఉంటాడనమాట. ఆ హాటకేశ్వరలింగ పైభాగమే ఒకప్పుడు ఆ కిరాతరాజు పరిపాలించిన ప్రాంతం. కొండ శిఖరాలన్నీ క్రమంగా పిండయ్యాయి కాబట్టి
కొంత ఎత్తు కూడా తగ్గింది. కిరాతకపురాజు మాత్రం ఏది వల్లిని పెంచిన ఆయన తన భార్యతో పాటు ఇప్పటికి కూడా ఇష్టకామేశ్వరి ఉన్న అడవుల్లో ఉంటాడు అని పెద్దలు చెబుతారు. ఆదిశంకరాచార్యులు వారు వాళ్ళని చూశారు, చూసి చాలా భక్తి శ్రద్ధలతో వాళ్ళని సేవించారు అని మనకి ఇతిహాసాలు చెబుతున్నాయి. అసలు ఆ స్థలం ఎటువంటిదండి, అక్కడున్న ప్రతి పాషాణము ఒక గొప్ప లింగం, ప్రతి రాయి, నేను చెప్పడం కాదు, గండశిలల శంభులింగంబులిందు చెంచువారెల్ల ఇచ్చట సిద్ధమునులు అని శ్రీనాథుడు దీన్ని అనువాదం చేస్తూ కాశీఖండంలో రాశాడు. కాశీఖండంలో అందమైన తేటగీతులు రాశాడు. గండ శిలలెల్ల శంభులింగంబులిందు, ఈ మల్లికార్జున లింగం దగ్గర ఉన్నటువంటి ఈ నల్లమల అడవుల్లో ఉన్న, ఈ శ్రీశైలం అడవుల్లో ఉన్న ప్రాంతాల్లో ఉన్న రాళ్లన్నీ కూడా, ఈ కొండరాళ్లన్నీ కూడా శివలింగాలు. చెంచువాళ్ళు సిద్ధమునులు కాబట్టి ఇక్కడ చెంచువాళ్ళని, తొందరపాటిన వాళ్ళని చిన్న చూపు చూడకండి. కొంతమంది మారువేషాల్లో వస్తారు వాళ్ళు, వాళ్ళంతా మునులు అని రాశాడు ఆయన. ఇదిగో సంస్కృతంలో కూడా అదే చెప్పారు. చాలా అద్భుతంగా వివాహం జరిగింది. వివాహం జరిగి జరగగానే దేవతల ప్రార్థనతో ఈశ్వరుడు అందమైన చిన్న జ్యోతిస్వరూపంతో వెలిగిపోతున్న లింగంగా మారాడు. అది ఈనాటి మల్లికార్జున జ్యోతిర్లింగం అన్నమాట. ఇప్పుడేమైంది, ముసలాయన కాస్త పడుచులింగం అయ్యాడుగా, అందుకని పడుచైన మెట్లెక్కి భ్రమరాంబ దర్శనానికి వెళ్ళేవాడు. భ్రమరాంబ ఏమంది, మీరే మెట్లెక్కి రెండందుగా, అందుకని భార్య దగ్గరికి ఈయన ఎక్కి రావడం మొదలెట్టట. జీవితంలో మెట్టు ఎక్కాలి తప్ప మెట్టు దిక్కకూడదు అని నిరూపించేట ఆయన. ఈ విధంగా ఆ దంపతులిద్దరూ ఉన్నారు. అప్పుడు కొంతమంది దేవతలు అన్నారు, అమ్మవారు ఉన్నత స్థానంలో నువ్వు కొంచెం తక్కువలో ఉన్నావు ఏమిటంటే, ఓరి అమాయకులారా, భార్యడు ఎప్పుడు నెత్తి మీద పెట్టు గౌరవించడం నా సంప్రదాయం రా, మీరు అలా పూజించండి, ఆవిడెప్పుడు నా నెత్తి మీద దేవత, నేను కింద ఉంటాను అన్నాడు ఆయన. శివుణ్ణి చూసి మనం నేర్చుకోవాలి అంటే, ఇప్పుడు మరీ ఇంత లావైన వెళ్ళాను నెత్తి మీద ఎక్కించుకోమని కదా అక్కడ ఉద్దేశం. అక్కడ అంతరార్థం ఏంటంటే భార్యని గౌరవించు. ఈ కథ విన్నాడంటే నిజంగా ఒక ఆయన, నేను ఈ మాట చెప్పకపోతే కొన్ని ప్రమాదాలు వస్తాయి. ఓసారి శ్రీశైలంలో శ్రీశైలం మల్లికార్జున లింగం గురించి చెప్పాను, అప్పుడున్న స్థితిని బట్టి ఇంత కాకపోయినా కొంతవన్నీ చెప్పాను. భార్యను ఎప్పుడూ గౌరవించడం మల్లికార్జునుడి దగ్గర నేర్చుకోండి. దేవతలా నెత్తి మీద పెట్టుకు చూశాడనగానే బయటికి రావడంతో వాళ్ళ ఆవిడని నెత్తి మీద ఎక్కించుకున్నాడు, కింద పడ్డాడు, 3 రోజులు లేవల. ఆవిడ గజలక్ష్మి, ఈయన ఇలా ఉండేవాడు. కాబట్టి భాషలో ఉన్న అంతరార్థం ఏంటంటే నెత్తి మీద పెట్టుకుని చూచుట అంటే గౌరవించుట. భార్యాభర్తలు ఒకళ్ళొకళ్ళు గౌరవంగా చూసుకుంటే ఆ సంసారం ఎంత ముచ్చటగా ఉంటుందండి. ఎప్పుడు సాధ్యమైనంత వరకు తగాదా పడకూడదు. అప్పుడప్పుడు ముచ్చటగా తగాదా పడినా మళ్ళీ వెంటనే కలిసిపోవాలట. ఇక మొట్టమొదటిసారిగా శ్రీశైలంలో వృద్ధ మల్లికార్జునుడిగా ఆయన వచ్చాడని చెప్పుకున్నాగా మహానుభావుడు ఈశ్వరుడు. అదేమో పూర్ణిమ అమావాస్య నాడు సూక్ష్మ మల్లికార్జునుడిగా మారాడు. చిన్న మల్లికార్జున లింగం అమావాస్య నాడు ఏర్పడింది. అందుకనే అమావాస్య దినే శంభు స్వయం గచ్చతి తత్ర, పౌర్ణమాసి దినే తత్ర పార్వతీ గచ్చతి ధ్రువం. కుమారుడేమో శిఖరం దగ్గరే ఉన్నాడు, వల్లిని పెళ్లి చేసుకుని శిఖర దర్శనం దగ్గరే విగ్రహ రూపంలో వెలిశాడు. దేవతల కోసమని దేవతలు ప్రార్థించగా విగ్రహమై అమ్మవారితో పాటు అక్కడ ఉన్నాడు ఆయన. ఈ అమ్మవారి దర్శనానికి శివపార్వతులు నెలకి 2 రోజులు వెళ్ళడం మొదలుపెట్టారట. ఒకరోజు శివుడు, ఒకరోజు అమ్మవారు వెళ్ళేటట్టుగా నియమం పెట్టుకున్నారు. ఎలా పెట్టుకున్నారు, పౌర్ణమి నాడేమో వృద్ధుడిగా వచ్చాను కదా నేను, అందువల్ల ఆ రోజు నేను నడవలేను, కాబట్టి పార్వతి పౌర్ణమి నాడు నువ్వెళ్ళు అబ్బాయిని చూసిరా, అమావాస్య నాడు నేను చిన్న మల్లికార్జునుడిగా యువకుడిగా మారాను, కాబట్టి అమావాస్య నాడు నేను వెళ్ళి చూసి వస్తాను, మిగతా రోజుల్లో రోజు అబ్బాయి వచ్చి మన దర్శనం చేసుకుంటాడు, ఇది బాగుందా అన్నాడు ఆయన. అప్పటి నుంచి ప్రతి అమావాస్య నాడు ఈశ్వరుడు స్వయముగా కుమారుడికి దర్శనమిస్తాడు. పౌర్ణమి నాడు అమ్మవారు కుమారస్వామికి శిఖర దర్శనం దగ్గరకు వచ్చి దర్శనమిస్తుంది. అందుకే అమావాస్య నాడు పౌర్ణమి నాడు శిఖర దర్శనం చేసుకున్న వాళ్ళు సంపూర్ణముగా ఇటు అమ్మవారి అనుగ్రహము శివుడు అనుగ్రహం పొందుతారు. అందుకే పూర్వకాలంలో ఆ రోజుల్లో శిఖర దర్శనానికి వెళ్ళేవారండి. శిఖరం దగ్గర నిలబడితే చాలు, మనమేం పైకి ఎక్కక్కర్లా, అక్కడ నిలబడితే అమావాస్య నాడైతే మల్లికార్జునుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది, పూర్ణిమ నాడైతే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, మిగతా రోజుల్లో కుమారస్వామి వారి ఈ శిఖర దర్శనం నుంచి నడుచుకుంటూ వెళ్ళి అమ్మని అయ్యని దర్శనం చేసుకుంటున్నాడు. ఇది నేను చెప్పడం కాదు, శివపురాణంలో 15వ అధ్యాయంలో సుస్పష్టముగా 18వ శ్లోకంలో రాశారు. పుత్ర స్నేహాతురవు తౌవై శివౌ పర్వణి పర్వణి, కుమారుడి మీద ప్రేమతో ప్రతీ పర్వదినమునాడు పార్వతీ పరమేశ్వరులు శిఖర దర్శనానికి వెడుతున్నారు. అమావాస్య దినే శంభు స్వయం గచ్చతి తత్ర, అమావాస్య నాడు శివుడే స్వయంగా వెడతాడు. పౌర్ణమాసీ దినే తత్ర
పార్వతీ గచ్చతి ధ్రువం, పౌర్ణమి నాడు పార్వతే స్వయంగా వెడుతుంది. తద్దినం హి సమారభ్య మల్లికార్జున సంభవం లింగం చైవ శివశ్యైకం ప్రసిద్ధం భవనత్రయే. ఈ విధంగా శివుడు ఇటు అమావాస్య ఇటు అమా పూర్ణిమ ఈ రెండు రోజుల్లోనూ రెండు లింగములుగా, రెండు మల్లికార్జున లింగములే, ఒకటి వృద్ధ ఒకటి ప్రౌఢ అని పిలువబడే జ్యోతిర్లింగములుగా వచ్చాడు గనక యావత్ ప్రపంచంలో సమస్త లోకాలలో ఈ విషయం వ్యాప్తి చెందింది. అప్పటి నుంచి అందరూ ఈశ్వరుడు జ్యోతిర్లింగంగా భూలోకానికి వెళ్ళాడు, తెలుగునాట ఆంధ్రప్రదేశ్లో మల్లికార్జునుడనే పేరుతో ప్రసిద్ధికెక్కాడు, ఆ పరమాత్మని దర్శనం సమస్త శుభాలు కలిగిస్తుంది అన్న మొదలుపెట్టారు. నారదుడు వీణ వాయించుకుంటూ ఈ విషయాన్ని మొత్తం 14 భవనాల్లోనూ చాటించాడు. అప్పటి నుంచి అది జగత్ ప్రసిద్ధికి ఎక్కింది. అపూర్వమైనది ఈ మల్లికార్జున లింగం యొక్క ఆవిర్భావ ఘట్టం. దీన్ని భక్తితో విన్నా లేక వినిపించినా, అసలు దాన్ని పదే పదే తలుచుకున్నా అటువంటి వాడు సర్వై కిల్బిషైరహిపి ముచ్యతే, సమస్త పాపాల నుంచి విముక్తి పొందుతాడు, కోరుకున్న కోరికలు తీర్చుకుంటాడు, దుఃఖాలు దూరమైపోతాయి, సుఖాలు దగ్గరకు వస్తాయి. జననీ గర్భసంభూతం కష్టం నాప్నోతి వై పునః, తల్లి కడుపులో మళ్ళీ ప్రవేశించడు అనగా పునర్జన్మ ఉండదు. ధనధాన్య సమృద్ధిశ్చ ప్రతిష్ట ఆరోగ్యమేవచ ఇటు ధనం అటు ధాన్యం ఇవన్నీ లభిస్తాయి, అభీష్ట సిద్ధి అవుతుంది. జ్యోతిర్లింగం ద్వితీయంచ ప్రోక్తం మల్లిక సంజత్తం దర్శనాత్ సర్వసుఖదం కథితం లోకహేతవే. లోకశ్రేయస్సు కోసం ఈ కథని మీకు చెప్పానని సూత్రుడు సౌనకాదులకి చెప్పాడు, బ్రహ్మ నారదునికి చెప్పాడు, నేను మీకు చెప్పాను. పరమ పవిత్రం మల్లికార్జున లింగం. ఈ లింగాన్ని యుగయుగాలుగా దర్శించారు వాళ్ళు వీళ్ళు అనకుండా. ముందేమో కృతయుగంలో వచ్చింది, ఆ తదనంతరం కొంతకాలానికి ఈ మల్లికార్జునుడు వచ్చాక అయ్యో శివుడు ఎక్కడుంటే అక్కడ నేను ఉండాలి కదా, ఆయన లేకపోతే ఎలాగా అని విష్ణువు దగ్గరికి వెళ్ళి గంగ నేను కూడా భూమికి ఎడతానంది. అప్పుడేం చేశాడు శివుడు, విష్ణువు శివదర్శనానికి నువ్వు వెడతావా, నీకు నేను దారి చూపిస్తాను, ఆ దారి వెంబడి భూలోకానికి వెళ్ళు అని చక్రం విడిచిపెట్టాడు. విష్ణువు చక్రం విడిచిపెట్టగానే ఆ చక్రం వెనకే బయలుదేరింది గంగ. ఆ చక్రం భూలోకంలో ఈ శ్రీశైల పర్వత ప్రాంగణానికి వచ్చి పెద్ద శబ్దంతో కొండల్ని భేదించింది. ఆ కొండలు పగలగొట్టబడిన స్థానంలో గంగ పడింది, అలా పడి కిందకి దిగింది. అదే వాళ్ళ పాతాళ గంగ అని పిలువబడింది. ఆనాడు చక్రం గనక కొండల్ని భేదించకపోతే ఎక్కడో పైనే కొంచెం నీటితో ఉండిపోయే గంగ ఇవాళ పాతాళ గంగ అనే పేరుతో కృష్ణానదిలో కలిసి మనందరినీ అనుగ్రహిస్తుంది, అది పాతాళ గంగ అన్నమాట. ఆ తర్వాత త్రేతాయుగంలో రాముడు సీత లక్ష్మణుడు వచ్చారు, మీకు తెలిసే ఉంటుంది. అక్కడికి వచ్చి అరణ్యవాసం చేస్తున్నప్పుడు అడవుల్లో తిరుగుతూ ఇటు కూడా వెళ్ళారు కదా, ఈ మొత్తం క్షేత్రాలన్నీ తిరిగారు. రాముడు తన పేరు మీదుగా రామేశ్వరలింగాన్ని ప్రతిష్ఠించాడు, సీత తన పేరు మీదుగా సీతేశ్వరలింగం ప్రతిష్ఠించింది. రామేశ్వరలింగం సరిగ్గా వృద్ధమల్లికార్జునుడి దగ్గర ఉందండి, ఇటు వృద్ధమల్లికార్జునుడు, దానికి వెనక వైపు ఉన్న గోడ దగ్గర రామేశ్వరుడు ఉంటారు. సీత ప్రతిష్ఠించింది అదిగో అమ్మవారి దగ్గరికి, భ్రమరాంబ దగ్గరికి ఉన్నాయే మెట్లు, ఆ మెట్ల దగ్గరే ఉంటుందన్నమాట. జనరల్ క్యూలో వెడితే ఆ మెట్ల దగ్గర సీతేశ్వరలింగాన్ని చూడొచ్చు. లక్ష్మణుడు ప్రతిష్ఠించింది ఇదిగో కుడివైపు ఉంటుంది చెట్ల దగ్గర. ఈ విధంగా ముగ్గురు లింగాలు ప్రతిష్ఠించారు. ఇక ద్వాపర యుగంలో ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది ఐదుగురు ప్రతిష్ఠించారు, ప్లస్ భార్య ప్రతిష్ఠించింది. ఇవి మీకు భ్రమరాంబాదేవి దగ్గరికి మెట్లు ఎక్కే చోట కుడివేపులు ఉంటాయన్నమాట. మండపం పైకి ఎక్కకుండా కుడివేపుకు చూడండి, ముందు వీరభద్రుడు, వీరభద్రుడి తర్వాత ఈ లింగాలు కనపడతాయి. వరుసగా అనేకమైన లింగాల్లో ఈ పంచపాండవులు ప్రతిష్ఠించిన లింగాలు ఉంటాయి. ఇంకా అక్క మహాదేవి చెప్పేక్కర్ల, మహానుభావురాలు, ఒక పరమ పూజ్యురాలు, బసవేశ్వరుడి శిష్యురాలు, వీరశైవాన్ని అనుసరించిన తల్లి ఆవిడ. ఆవిడ ఎంత గొప్పదండి, ఆవిడ కర్ణాటకలో పుట్టింది, పరమసుందరి. ఒక రాజుగారు ఆవిడ పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ రాజుగారిని తిరస్కరించి నేను పెళ్లి చేసుకోనంది, అయితే నీ తల్లిదండ్రులని నిన్ను సర్వనాశనం చేసేస్తానన్నాడు రాజుగారు. అప్పుడు ఆవిడ, మహారాజా నేను నీ ఇంటికి వస్తాను, నా కోసం ఒక పూజామందిరం కట్టించు, అందులో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించు, ఆ శివలింగం దగ్గర నేను పూజ చేసుకుంటూ ఉంటాను, నా మనస్సు మారిన వెంటనే నేను పెళ్లి చేసుకుంటాను, ఈలోపు తొందరపడి బలాత్కారంగా నేనున్న పూజామందిరంలోకి వచ్చి నన్ను పట్టుకున్నావా నువ్వు భ్రష్టుడు అవుతావు అనగా, ఫోన్లో ఇవాళ కాకపోతే రేపైనా నీ మనస్సు మారుతుంది, నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు కదా అని సంతోషించాడు ఆయన. అక్క మహాదేవి పరమసుందరి, పార్వతీదేవి సౌందర్యం ఆవిడది. ఆవిడేం చేసింది, శివాలయం ఒకటి రాజమందిరంలో నిర్మాణం చేయించుకుని ఆ మందిరంలో కూర్చుని తపస్సు చేసుకుంటూ నమశివాయ అనేది,
ఎప్పటికీ బయటికి రాలేదు. ఆరు నెలలు చూశాడు, ఏడాది చూశాడు రాజుగారు. ఏడాది గడువడికి లోపలే కూర్చుంది, ఎప్పటికీ రాదు అనుకుని ఒకరోజు ఏం చేశాట, ఆ మందిరంలో ఉన్నావండి చూచాడు. ఆ పూట ఆవిడ ముఖంలో ఏదో తెలియని వర్చస్సు కనపడింది. ఇక తట్టుకోలేక అమాంతంగా మందిరంలో త్వరబడి ఆవిడ జుట్టు పుచ్చుకున్నాడు. ఆవిడ కళ్ళు ఎర్రజేయగానే ఆ రాజు భస్మైపోయాడు. వెంటనే ఆవిడేం చేసింది, ఈ దరిద్రపు శరీరాన్ని చూచి మహారాజు అంతటి వాడు కాముకుడయ్యాడు, చివరికి అన్యాయంగా చచ్చిపోయాడు. ఈ రోజు నుంచి నేను బ్రహ్మచర్య దీక్షతో ఉంటున్నాను, శరీర వ్యామోహం విడిచిపెడుతున్నాను, బట్టలు లేకుండా తిరుగుతాను అని మొత్తం బట్టలన్నీ తీసివేసింది ఆవిడ. దిగంబర స్త్రీగా బయలుదేరింది ఆ రాజమందిరం నుంచి. అప్పుడు తమాషా జరిగిందిట, ఈశ్వరుడి ప్రేరణతో వాయుదేవుడు అక్కడికి వచ్చాడు. ఈ వాయుదేవుడు ఆవిడ జుట్టు మొత్తం ఆవిడ శరీరం కప్పేలా చూసేవట. ఆవిడకి చాలా పెద్ద ఒత్తైన జుట్టు ఉండేది. ఈ వాయువు ఏం చేసేవట, గాలిదేవుడు ఆవిడ ఎక్కడ కదిలినా ఆవిడ చుట్టూతో జుట్టు ఏదో బుట్టలా ఉండేలా చేసేవట. అది చూడడానికి ఎలా ఉండేదో తెలుసా, అడవుల్లో పోయేవాళ్ళు ఆకులు కట్టుకుంటారే, ఆ ఆకులు కట్టుకున్నట్టుగా కనపడేదట ఆవిడ జుట్టు, ఏదో లతల్లాగా ఆకుల్లా కనపడేది. శరీరం కేవలం జుట్టుతో కప్పుకున్నది ఆవిడ, కేశపాశములతో తన శరీరమును కప్పుకున్నది. అది కూడా తనంత తాను కాదు, ఈశ్వరుడే ఆవిడకి అలాంటి రక్షణ కల్పించాడు. ఆ పరమ సౌందర్యవతి నవయౌవనంలో వేరే బట్టలు లేకుండా దేహభ్రాంతి విడిచిపెట్టి కేశపాశములతో శరీరాన్ని కప్పుకుని ఎక్కడో కర్ణాటక నుంచి శ్రీశైలం వచ్చింది. మల్లికార్జునుడి రోజూ పూజించేది. ఆ రోజుల్లో మొదట్లో కొంతమంది అర్చకులు అభ్యంతరం చెప్పినా తర్వాత ఆవిడ మహాత్ములని తెలుసుకున్నారు. ఆవిడ లోపలికి రావడానికి అడ్డం పెట్టల, ఏమి దిగంబర స్త్రీ ఏమిటి జుట్టు కప్పుకోవడం ఏమిటి అని మొదట్లో భ్రమపడ్డారు కొందరు. ఎవరికైనా మొదట్లో ఏం తెలుస్తుంది, ఆవిడ ప్రతిరోజు కృష్ణానది దాటి అవతల వైపు పెద్ద గుహలు ఉన్నాయి, కొండ గుహలు, అక్క మహాదేవి గుహలు అంటారు. జీవితంలో ఒకసారి అక్కడికి వెళ్ళాలి, కృష్ణానదిలోకి దిగాలి, పడవెక్కాలి. మన టూరిజం వాళ్ళు రోజు పడవ నడుపుతూ ఉంటారు, అదైతే కొంచెం తక్కువ రేట్లో వస్తుంది, సేఫ్టీ కూడా. అది ఎక్కి పెడితే అక్కడ అక్క మహాగుహలు చాలా భయంకరంగా ఉంటాయి, కటిక చీకటి. ఆ లోపలికెడితే అసలు మతిపోతుందండి మనకి, కొవ్వొత్తులు పట్టుకెడితేనేమో వాంతి అయిపోతుంది కనుక వాళ్ళు ఏవో బ్యాటరీతో చూపిస్తారు మనకన్నమాట. ఆ గుహల్లో ఒంటరిగా ఎలా తపస్సు చేసింది, శివభక్తి వల్ల తపస్సు చేసింది. ఇప్పటికీ మనం ఆ గుహల్లోకి వెళ్ళడానికి తడిసిపోతాం, గబ్బిలాలు ఉంటాయి కొన్ని చోట్ల. అలా తిరిగి తిరిగి ఆ గుహలోంచి బయటకు వచ్చేలోపు కొందరికి ఆక్సిజన్ కూడా అందదు, ప్రాణవాయువు అందదు. అటువంటి చోట ఆ రోజుల్లో ఆ మహాత్మురాలు నేటికి 1215 సంవత్సరాల క్రితం ఆ గుహల్లో తపస్సు చేసింది. చిట్ట చివరికి ఆవిడ శివుడిలో లింగైక్యం అయింది. అందుకే మనకి మల్లికార్జున ఆలయం లోపలికి వెళ్ళే చోట ఒక చోట అక్క మహాదేవి విగ్రహం ఉంటుంది, జుట్టు అంతా ఒళ్ళు కప్పుకుని ఉన్నటువంటి విగ్రహం. కొండ మీద చాలా చోట్ల అక్క మహాదేవి విగ్రహం పెట్టారు, ఆవిడ పేరు మీదుగా అక్క మహాదేవి మంటపం కూడా కట్టారు. ఇప్పుడున్న ఈవో గారు రామారావు గారు ఎంత సౌమ్యుడో, పరమభక్తుడండి ఆయన, పండితులంటే ఆయనకి గౌరవం, శివుడంటే గౌరవం. ఈవోలు కొద్దిమందైనా అలాంటి పుణ్యాత్ములు ఇంకా దేశంలో ఉన్నారు, వాళ్ళని మనం ఎప్పుడూ గౌరవించుకోవాలి. మరొక అదృష్టం ఏంటంటే శ్రీశైల ప్రభను ఒక పత్రిక వస్తూ ఉంటుంది, ఆ పత్రిక ఒక ఎడిటర్ గారు ఉన్నారు, ఆయన పేరు అనిల్ కుమార్ గారు, అసలు పరమ సౌమ్యుడు ఆయన. అలాంటి వాళ్ళు ఆ పత్రిక నడుపుతున్నారు కాబట్టి మేము కూడా ఈ శివపురాణం సీరియల్గా రాస్తున్నాం. ఆ శివపురాణం అంతా చందమామ కథ చదివినట్టుగా మీరు అందులో చదువుకోవచ్చు అన్నమాట. భగవంతుడు అలాంటి మంచివాళ్ళని కొంతకాలం పాటు కాపాడాలి అని మనం భక్తితోటి నేను దీవిస్తున్నాను, మీరు కూడా కరతాళధ్వనులతో అభినందించండి. ఈ అక్క మహాదేవి విగ్రహం అక్కడ చూడాలి. తర్వాత హేమరెడ్డి వంశంలో, ఈ రెడ్డి కులస్తుల్లో హేమరెడ్డి అని గొప్ప వంశం ఉన్నది, ఆ వంశంలో మల్లమ్మ అని ఒక గొప్ప ఇల్లాలు పుట్టింది. ఆవిడ పరమభక్తితో శివుడే నా భర్త అనుకుంటూ అక్కడికి వచ్చి తన భర్తని కాపాడుకుని శివుడిలో కలిసిపోయింది. అందుకే ఆ హేమరెడ్డి వంశస్థురాలైన మల్లమ్మదేవి విగ్రహం కూడా గుళ్ళో పెడతారన్నమాట. సిద్ధరామయోగి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన తపస్సు చేసి కళ్ళు విప్పి శివుడిని అక్కడే చూశాట. శివుడు ఉన్నాడు అని ఎవరో చెబితే నమ్మొచ్చాడు. అక్కడ 6 తపస్సు చేశాడు. 6 తపస్సు చేశాక కళ్ళు విప్పగానే ఎదురుగుండా శివుడు నిజంగా నిజమూర్తితో సాక్షాత్కరించాడు. అదిగో ఆ మహానుభావుడు కళ్ళు తెరచి చూసిన స్థలం కూడా అక్కడే ఉంది, లోపల సిద్ధరామయోగి ఉంటాడు. ఇక ఆది శంకరాచార్యులు మొదట్లో ద్వైతం నిజమనుకున్నాడు. ఆయన శ్రీశైలం వెళ్ళాడు, వెళ్ళి అక్కడ తపస్సు చేశాడు. అప్పుడు ఆయనకి ద్వైతము కాదురా, అద్వైతం చాలా గొప్పది అని అమ్మవారు చెప్పింది. అందుకే ఆదిశంకరుల ద్వైత భావన తొలగించి అద్వైతం ఇచ్చిన స్థలమని ఆయనే చెప్పుకున్నాడు స్వయంగా. ఆదిశంకరాచార్యులు వారు తపస్సు చేసిన స్థలమే ఇవాళ పాలధార పంచధార అని పిలుస్తున్నామే అక్కడన్నమాట. శివుడు ఒకప్పుడు అక్కడ నీళ్లు లేకపోతే తన 3వ కన్ను తెరిచి నుదుటి నుంచి నీళ్లు సృష్టించాడు.
ఆయన నుదుట ఉన్న మూడవ కన్నులోంచి అగ్నే కాదు నీళ్లు కూడా వస్తాయి, అందులోంచి నీరు భూమి మీద వదిలాడు. శివుని యొక్క పాలము అంటే నుదురు వచ్చి ఆ నుదురు నుంచి వచ్చిన నీళ్లు గనక పాలధార, పాలధార కాదు మన వాళ్ళకి తెలియక పాలధారట, పాలు కాదు మజ్జిగ కాదు, అది పాలధార, నుదుటి నుంచి వచ్చిన ధార. అది కొండ మీద పడి ఐదు ధారలు అయ్యింది, అందుకే దాన్ని పంచధారలు అంటారు. ఐదు ధారలు క్రమక్రమంగా పాలధార అటండి, పంచదార అటండి అన్న మొదలెట్టారు. మనకి పాలు పంచదార ఇష్టం గనక, అవి పాలు పంచదారలాగే ఉంటాయి అనుకోండి, నిజంగా నీళ్ళు. అక్కడ తపస్సు చేశాడు అండి ఆదిశంకరుడు, అక్కడే సౌందర్యలహరి అని పిలువబడే ఒక అపూర్వమైనటువంటి గ్రంథం మనకిచ్చాడు ఆయన. ఆదిశంకరుల వారు సౌందర్యలహరి ఇచ్చినటువంటి దివ్యస్థలం అది, అక్కడికి వెళ్ళి చూడాలి. ఆ తర్వాత ఇష్టకామేశ్వరి దగ్గరికి వెళ్ళాడు ఆయన, అక్కడ వరాలు పొందాడు ఆయన. ఆదిశంకరాచార్యుల వారికి ఇష్టమైన దివ్యస్థలం కూడా ఆ స్థలమే దివ్యస్థలం. ఇవన్నీ పక్కన పెడితే కలియుగంలో మహానుభావుడు వీరాధివీరుడు శివాజీ